అదే రా, 10th లో ఫైనల్ ఎగ్జామ్స్ ని ఏమంటారు అన్న? ఫైనల్ ఎగ్జామ్స్ ని ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు కదా, లాస్ట్ చివరిగా జరుపుకునే ఎగ్జామ్స్ ని లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు. ఎవడో నీకు చదువు చెప్పిన యాంకర్ అని ఇప్పుడు యాంకర్ అని రా, అప్పుడైతే స్టార్ కదా, స్టార్ నుంచి వచ్చినావు కదా నువ్వు. అండి నేను మీ గూగుల్ స్టార్, స్టార్ స్టేజ్ నుంచి యాంకర్ స్టేజ్ కి వచ్చినావు. గతం గతం అంటే గతం ఎప్పుడు మర్చిపోవాలి, ప్రజెంట్ లో ఉందా? గతం ఎప్పుడు మర్చిపోవాలి, ప్రజెంట్ లో బతకాలి మనం. అనిపించింది చూడండి పాము ఎట్లా వెళ్తుంది చూడండి, పాము వరకు ఎక్కువ అయిపోయినందుకు బంద్ చేసి సైడ్ కి వచ్చి ఇక్కడ బట్టల షాప్ లో పనిచేస్తున్నా. ఈ ఇంటర్వ్యూ ఈ రోజు ఈ బట్టల షాప్ లో చేస్తుండు కదా, ఆడు చూస్తే నువ్వు చింటూ మోడల్ ని కొట్టుకుంటావా లేదా అని అడిగినావు కదా, అసలు ఎందుకు అడగాల్సి వచ్చింది? ఇక కొత్త పేట చింటు మోడల్ కామెంట్ చేసిండు, అరే నన్ను ఇంటర్వ్యూ తీసుకొని నా పైసలు ఇస్తా అని చెప్పి ఫోన్ పే చేయలేవు ఇంద్ర, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది నీ ముఖబల పెట్టిండు. చెప్పు చెప్పు తోలు చెప్తా, ఎక్కువ తక్కువ మాడితే నువ్వు ఎంత అది? ఏ అది కాదు, నేను చెప్పేది నువ్వు అన్న మరి కాదన్నా, స్వాతి నాయుడు తోటి చేసిన అన్నా 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 వీళ్ళు అడుగుతురానా వాళ్ళంటే సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. తెలుసు కదా ఇగో ఈయన డైలాగ్ అనమాట ఇది. సో తెలుసు కదా అనేష్ అంటాడు. సో ఈయన ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో మీరు కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో గైస్ ఈరోజు మనతో పాటు గూగుల్ స్టార్, ఒకప్పుడు టిక్టాక్లో స్టార్ యాంకర్ అని అప్పుడైతే స్టార్ కదా, స్టార్ నుంచి వచ్చినావు కదా నువ్వు. అండి నేను మీ గూగుల్ స్టార్, ప్రతి ఒక్క నా కొడుకు అడుగుతుండు. స్టార్ స్టేజ్ నుంచి యాంకర్ స్టేజ్ కి వచ్చినావు. గతం అంటే గతం ఎప్పుడు మర్చిపోవాలి, ప్రజెంట్ లో ఉందా? లే గతం ఎప్పుడు మర్చిపోవాలి, ప్రజెంట్ లో బతకాలి మనం. అనిపించింది చూడండి పాము ఎట్లా వెళ్తుంది చూడండి, పాము అయితే ఒక ప్రేయర్ చెప్పాలి మనం. ఎట్లా మనం ప్రేయర్ లేకుండా అయితే ఎట్లా స్టార్ట్ చేయము, ఎట్లా ఏం ప్రేయర్ చేపిద్దాము? ప్రేయర్ అయితే మనము అంటే ఏం ప్రిపేర్ కాలేం కాబట్టి ఫ్లోర్ కొట్టాలి. ఏ ప్రేయర్ కొడదాము? నువ్వే చెప్పే ఏదైనా ఒక ప్రేయర్. నువ్వు చెప్పిస్తావు ప్రేయర్లు? ఒక ప్రేయర్ చెప్పి. నేనేం ప్రేయర్ చెప్పేసా? నువ్వు ఈ మధ్య కామెంట్ సెక్షన్ లో మన ఏమంటారు నీ యూట్యూబ్ ఛానల్ లో ప్రేయర్ చెప్పిస్తున్నావు బాగానే. నేనేం చెప్పేసాను? పేర్లు ఏం చెప్పేసాలే? ఏం చెప్పట్లే చెప్పు. ఏం పేరు? నేను నేను స్క్రీన్ మీద వేస్తాం బండ బూతులు తిట్టమని చెప్పి కింద కామెంట్ సెక్షన్ పేర్లు నేను చేయను అన్న. పేర్లు నేను ఎందుకు? పేర్లు కాదు ప్రేయర్. అదే పేర్లు అన్న. పేర్లు కాదురా ప్రేయర్ రా, అరే తిట్టించుకోకరా. పేర్లు అన్నా? పేర్ ఏది? పేర్లు. నోరు కూడా తిరుగుతలేదు కానీ యాంకర్ అని చెప్పి ట్యాగ్ లైన్ వేసుకొని వచ్చేసిండు అనమాట. సో ఏంటి ఈ కథ కార్ఖాన అంతా ఏంది అసలు? నువ్వు యూట్యూబ్కి రావడం ఏంటి, టిక్టాక్ నుంచి వెళ్ళి అంటే రావచ్చు, రావడంలో తప్పలేదు. నీకు అసలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? జస్ట్ 10th పాస్. జస్ట్ 10th పాస్. 10th లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? సిక్స్ చెప్పు ఫటాఫట. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్. ఫిజిక్స్ కాదు ఫిజిక్స్. ఉంటది ఇది అనమాట చదువు మన ఉంది. అండ్ ఏంది ఇప్పుడు యూట్యూబ్లో ఏంది నువ్వు? ఐఎమ్ యాంకర్. యాంకర్? Yes. సో ఏ ఛానల్ యాంకర్? ఏంటి బ్రో అంత మాట? ఐఎమ్ జస్ట్ యూట్యూబర్ యాంకర్. సో గైస్ ఇప్పుడు మనము కామెంట్స్ అడుగుతా ఉన్నారు మీరు. సో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అనేది ఆన్ చేద్దాము. సో ఈ మధ్యకాలంలో చాలా బాగా ట్రెండింగ్లోకి వద్దాం అనేసి చాలా ట్రై చేస్తుండే కానీ రాలేకపోతుండు. ఎన్ని వస్తున్నాయి వ్యూస్ రెగ్యులర్గా? యూట్యూబ్లో సరే వాడిగో కామెంట్స్ అడిగే ముందు కొన్ని నాకు పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ అడిగిన తర్వాత కామెంట్స్ లో. అయితే నువ్వు 10th క్లాస్ చదివినవురా? 10th క్లాస్ లో ఫిజిక్స్ ఉంటుంది అన్నావు, తెలుగు ఉంటుంది అన్నావు, ఇంగ్లీష్ ఉంటుంది అన్నావు, ఇంకేమన్నా సరే. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి చూసినావా? ఫైనల్ ఎగ్జామ్ 10th లో. దాన్ని ఏమంటారు? ఫైనల్ ఎగ్జామ్స్ ఏమంటారు? ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు. అదే రా, 10th లో ఫైనల్ ఎగ్జామ్స్ ని ఏమంటారు అన్న? ఫైనల్ ఎగ్జామ్స్ ని ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు కదా, లాస్ట్ చివరిగా జరుపుకునే ఎగ్జామ్స్ ని లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు. ఎవడో నీకు చదువు చెప్పిన
చెప్పురా, నార్మల్గా అడుగుతున్నా. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ని ఫైనల్ ఎగ్జామ్స్ అంటారు, చివరిగా జరుపుకునే ఎగ్జామ్స్, చివరిగా విడిపోయే రోజులు, ఏంద్రా ఇవన్నీ నాకు అర్థమవుతలేదు. నీకు నీవు ఫైనల్ ఎగ్జామ్స్ని ఏమంటారు? అదే నా చివరిగా జరుపుకునే ఎగ్జామ్స్. బోర్డ్ ఎగ్జామ్స్ అంటారు లేదంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటారు? అవి అండ్లా అంటారు అచ్చ తెలుగులో. అచ్చ తెలుగులో నువ్వు మాట్లాడేది అచ్చ తెలుగులో తెలుగా. ఇప్పుడు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వస్తే పాస్ రా? 10th మార్కులు మేబీ ఒక 30 వస్తాయి. 30 వస్తే పాస్? 30 వస్తే పాస్. ఏ స్కూల్ రా నువ్వు? నేనా? పీజిఎన్ స్కూల్. పీజిఎన్ పీజిఎన్ చూడరా. మీ పీజిఎన్ మీ పీజిఎన్ పీజిఎన్ స్కూల్లో ప్రిన్సిపల్ ఎవడరు? ప్రిన్సిపల్ ఎవడో తెలియదు నాకు, అంత పరిచయం లేదు. వన్ జర్ షేప్ లాల్ పప్ చేసి కదా. సో ఈ మధ్యకాలంలో నువ్వు ఇంటర్వ్యూలు చేయడానికి ఎక్విప్మెంట్స్ ఏమేమి యూజ్ చేస్తున్నావు? జనాలు అడుగుతున్నారు. అంటే ఇంతవరకు వచ్చినావు కదా, ఇప్పుడు మేము చూడు ఐఫోన్ ఒక ఫోన్ పెడుతున్నాము, ఇప్పుడు చూడు నీ నీ ఎక్విప్మెంట్ మా ఎక్విప్మెంట్ ఫోన్ పెడుతున్నాము, దాంతోనే ఇంటర్వ్యూ చేస్తున్నావు. నువ్వు ఎట్లా చేస్తున్నావు? నేనేమున్నా నాకు కెమెరా. ఏం కెమెరా కొన్నావు? కెమెరా కెమెరా చాప్రిగాడు చెప్రిగాడు చెప్రి కెమెరా చిన్నది. ఎంత అది? 60 అన్న. ఎట్లా కొన్నావు? ఎట్లా కొంటారు అన్న? ఇంత పైసలు జమ చేసుకున్నా, ఆడ పని చేసి ఈడ పని చేసి. నేను వర్క్ చేస్తా షోరూమ్ చేస్తా అంటుండు, మళ్ళీ ఇంగ్లీష్ లో వర్క్ చేస్తా అంటుండు, రెండు ఒకటే రా గాడిది. సో బట్టల షాప్ ఎంత వస్తుంది నీకు సాలరీ? సాలరీ 10,000. కిరాణా షాప్ లో చేస్తున్నాను ఇందాక 9,000.6,000 మిగులుతుంది. పెళ్ళి అయిందా తమ్మ నీకు? లేదా ఇంట్లో మమ్మీ డాడీ ఎవరైనా ఉన్నారా నీతో? పైసలు ఇస్తావా? అలే ఇంట్లో సగం ఇచ్చేస్తా, సగం ఈఎంఐ పైసలు తీసేస్తా. ఓకే, అంటే 3,000 ఇంట్లో ఇచ్చి 3,000 నువ్వు పెట్టుకుంటావు? అలే ఆ 7,000 ఇంట్లో ఇచ్చేస్తా, 3,000 ఈఎంఐలో పైసలు. మరి ఇందాక 9,000 నువ్వు జీతం 1,000 రూపాయలు తెగిపోతావా? కాదు, 4,000 ఈఎంఐ 4,000 అన్నాడు ఇందాక. 4,300 4,000 స్టార్టింగ్ లో మాట్లాడకుండా మంత్స్ పెంచింది కాబట్టి 12 months 24 months. 4,300 ఎందుకన్నావు? నేను అనలే 4,300. 6,000 ఇస్తాను ఇందాక ఇంట్లో. 7,000 సరే, 7,000 ఇంట్లో ఇస్తావు? 7,000 ఇంట్లో ఇస్తావు. 4,000 ఏమో వీనికి వచ్చే జీతం 9,000, వీడు 7,000 ఇంట్లో ఇస్తాడు, ఇంకా మిగిలేది 2,000. సరే ఈఎంఐ వీడు అన్న ప్రకారం 3,000, ఇంకా 1,000 రూపాయలు ఏడాది ఇంకపోతావు. నేను వచ్చే 10,000 అన్న జీతము. 9,000 కావాలంటే ఇప్పుడు వినిపిస్తా. సరే ఇవో 10,000 అన్నాడు కదా, లేక మళ్ళీ చెప్దాం కావాలంటే. 10,000 నీ జీతం కదా, 7,000 ఇంట్లో ఇస్తావు, 4,000 కెమెరా కడతావు. 4,000 అంటే స్టార్టింగ్ మాట్లాడకుండా మనసు పెరిగినాయి. అంటే అట్లా మాట్లాడుకోవచ్చా? సరే ఇప్పుడు కామెంట్స్ అడుగుదాంలే. ఈ వయస్సు అడిగి కానీ ఇంకో చందు అన్న, విజ్జు అన్న అంటే నాకు చాలా ఇష్టము అన్న, ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడగండి. వీడు కిరాణా షాప్లో 2 ఇయర్స్ కింద పనిచేసేవాడు, ఆ అంకులు ఇతన్ని అక్కడి నుంచి వెళ్ళి కొట్టి బట్టలు చింపి ఇలా కొట్టిండు, ఎందుకో అడుగు. నువ్వు 2 సంవత్సరాల కింద కిరాణా షాప్లో పనిచేస్తున్నావు అంట, అంకులు నేను బట్టలు చింపి ఇలా కొట్టిండట, ఎందుకు? పైసా దిగిపోయినావా? అయ్యలే నేనే బంద్ చేసి వెళ్ళిపోయినా అన్న. ఎందుకు పైసలు వస్తలేవా? అంకులు వచ్చా కూడా పోతలేడా? వరకు ఎక్కువ అయిపోయినందుకు బంద్ చేసి సైడ్కి వచ్చి ఇక్కడ బట్టల షాప్లో పనిచేస్తున్నా. ఈ ఇంటర్వ్యూ ఈరోజు ఈ బట్టల షాప్లో చేస్తుడు కదా, ఆడు చూస్తే అయితే చాలామంది కూడా ఒక డౌట్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ ఇంట్లో 7,000 ఇచ్చేస్తావు, 3,000 కెమెరా కట్టుకుంటావు, నీ జేబులో ఇక పైసలు ఉండవు, తినాలి తాగాలి గప్చుపు తినాలన్నా కానీ నీ దగ్గర ఉండవు. మరి అదే నెలకు వచ్చేసరికి మినిమం 4 నుంచి 5 ఇంటర్వ్యూలు చేస్తున్నావు, ఒక్కొక్కరికి 1,000 రూపాయలు ఇస్తావు, ఆ పైసలు ఖర్చులు వస్తున్నాయి. మేము
మేము ఇద్దరం చేసుకుంటాం. శివ అని ఉంటాడు, వాట్సాప్ స్టార్ వాడు ఉంటాడు, నువ్వు గూగుల్ స్టార్. వాడేమందంటే ఇద్దరు మేము స్టార్టింగ్ లో చేసుకుంటాము. చేసుకుని ఇవి ఇప్పుడు ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, మనీ విషయంగా ఆయన చూసుకుంటాడు, ఈ కెమెరా విషయం ఆయన ఇట్లా వర్క్ చేస్తుంటాడు. ఏం వర్క్? డ్రైవర్ ఆటో నడుపుతాడు. పాప ఆటో నడిపిన పైసలు దిగుతున్నావు యూట్యూబ్ నుంచి పైసలు ఇస్తున్నావు. ఎప్పుడైతే మీ యూట్యూబ్ ఛానల్ మీద ఒట్టేసి చెప్పు, ఆ వచ్చే యాడ్సెన్స్ మీద ఒట్టేసి చెప్పు. పుసుకు నా అవుతుంది చెప్పిన అనుకో, దింగుతుంది అది. భార్య పిల్లల కోసం వాడు పని చేస్తుండు, వన్ పైసలు నువ్వు దింగుతున్నావా లేదా? శివన్ లైన్ లో తీసుకోవాలా? కాదు, శివ శివకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్, అది మన నేను మెసేజ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో, అడుగు ఏమైనా క్వశ్చన్ ఉంటాడు ఆయన ఏం చేస్తాడు. అవును, కెమెరా ఏమైనా ఐటమ్స్ ఏమైనా కావాలన్నా నేను తీసుకుంటా. ఇగో శివ మెసేజ్ చేసిండు, చేసిండా మన వాట్సాప్ స్టార్ శివ. నాకు ఇదే కదా అన్నా చెప్పేదంత అబద్ధము. అవును, నేను ఆల్రెడీ వీడియో చూస్తున్నా, ఈడు పైసలు దెంగిపోయి వాళ్ళకి ఇస్తాడు, నేనేమి ఇయ్యను వానికి, ఈడ చెప్పే అన్ని అబద్ధాలు అని చెప్పేసి అడుగుతు అంటుండు. చూపండి అన్న కామెంట్, చదువుతావారు చూపే. తెలుగు వచ్చా? తెలుగు ఇంగ్లీష్ ఆల్ సరే. నాకు వచ్చిన కామెంట్ నేను చూపిస్తే చదివిస్తా, ఫస్ట్ నాకు ఆన్సర్ కావాలి. నాకేమని పెట్టింది తెలుసా అన్న, వాడు పైసలు నెలకి ఒక 50,000 ఆ కిరాణా షాప్లో దాంతో ఇంటర్వ్యూలు చేసి ఆ కెమెరా కొనుక్కుండు. ఇప్పుడు ఆ బట్టల షాప్ అని చూస్తున్నాను, వాడిని ఎట్లన్నా చేసి ఆయన గుద్దమి దన్నురన్న అని చెప్పిండు. దీనికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్, దాని తర్వాత కామెంట్ చూపిస్తాను నేను. వాడు చూసిండో చూడలేడో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు వాడు? చూసి కామెంట్ చేసినాడు వాడు పెద్ద శివ. శివ వాట్సాప్ స్టార్ మీ ఫ్రెండ్. వాడు ఎందుకు కామెంట్ చేస్తాడన్నా అని కామెంట్ లో కాదురా. ఇప్పుడు నాకేమన్నావు, ఆ ఆటో నప్పుడే నాకు పైసలు ఇస్తున్నా అని చెప్పేసి అంత మంచిగా చెప్పినావు గౌరవప్రదంగా. మళ్ళీ ఇప్పుడే అరే నేను ఇప్పుడు అడుగు అంటున్నాం కదా, శివ కామెంట్ చేసాడు అక్కడ ఎరిపోకూడదా? ఎందుకురా కడుపుకు అన్నం తింటున్నావు, పీ తింటున్నావు, పీ తింటున్నా చెప్పన్ బిర్యానీ తింటున్నావు, కొట్టుకుని అట్లనే తింటాడు చికెన్ బిర్యానీ తింటున్నావు. అవునా? కాదు, నువ్వు చింటూ మోడల్ ని కొట్టుకుంటావా లేదా అని అడిగినావు కదా, అసలు ఎందుకు అడగాల్సి వచ్చింది? వాడు కొట్టకపోతే నిజమా? ఎందంటే వాడు యువశేఖర్ కొడంగల్ గారి నుంచి వీడియోస్ చేస్తుండు, వాని ఏజ్ వచ్చి మేబీ ఒక 17 అట్లా ఉంటది. చిన్నపిల్లడు, అరే చిన్నపిల్లడు వీడియోలు చేయడం తప్పు కదరా? అవునా కదా, తప్ప కదా. తిట్టడం తప్ప, అట్లా తిట్టడం అయినా వీడియోలు చేయడం అయినా చిన్నపిల్లలకి ఫోన్ చేయడం తప్పు కదా? మనం గుద్దబలసిన వీడియోలు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిన చేస్తా నా నా ప్రొఫెషనల్ అది. ఏంది ప్రొఫెషనల్? అది ప్రొఫెషనల్ అయితే అడిగే వాడు చిన్న పొరడు ఇట్లా తిట్టొద్దు, నువ్వు పెద్దోడువా చిన్నోడువా అని అడిగి కొన్ని క్వశ్చన్స్ వేసిన. వాడు చిన్న పొరడు అని తెలిసిపోయింది. చిన్న పొరగాని పిలిచి కొట్టుకుంటావా అని అడగొచ్చా? తప్పు కాదు. చిన్న పొరడు ఎట్లా అవుతాడు? ఆడగానే అన్నవారు చిన్న పొరడు. అవును, నేను చూసుకున్నప్పుడు అంత పడుకుంటే నటనం సరే పచ్చిపోతలు తిడుతుండే కదా. వాడు చిన్న పొరడు ఎట్లా అవుతాడు చెప్పు. నీకేమనిపించింది నటనం స్టార్ ని తిడితే? నీకేమనిపించింది? పోరాడు కాదన్న వాడు పిడుగు. ఎవడు నటనం సారా? వాడు కొత్తపేట చిన్నవాడు. నటనం సార్ మీ అన్న నటనం సరే మరి వాళ్ళు ఉద్యోగించుకుంటు నీకెందుకు? కాదు, ఇగో ఒక్క నిమిషం, ఇగో కొత్తపేట చింటి మాడలు కామెంట్ చేసిండు, అరే నన్ను ఇంటర్వ్యూ తీసుకొని నా పైసలు ఇస్తా అని చెప్పి ఫోన్ పే చేయలేవు ఇంద్ర, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది నీ ముఖం వల్ల. ఇప్పుడు వాడు నాకు తెలుసు వాడు ఎంత మంచివాడు. ఇగో కామెంట్ చూడు, ఈయనకి నోరు తిరగదు, వాడు ఈ ఇంటర్వ్యూ తీసుకుంటాడా? ఇంకా వానికి యాంకరింగ్ చేయడం నేర్చుకోమని చందుబాయి, లేదా గుద్ద మీద రెండు తలిగించి నువ్వే యాంకరింగ్ నేర్పి అంటారు. నాకు యాంకరింగ్ వచ్చు బ్రో, ఐఎమ్ ఆల్రెడీ డన్. అరే నీ లారీ కాదు అని చెప్పు పసాలు అంటారా? అది నువ్వే అని ఫస్ట్. నీ లారీ కాదు నువ్వు అంటరా? నీ లారీ నీది కాదు నా లారీ నాది కాదు. ఆ లారీ ఓడ కొన్నది
దౌడమికలు ఒకటి, నా లారీ నీ లారీ కాదు, నీ లారీ నా లారీ కాదు అని పసాలను యాంకరింగ్ వస్తుందని చెప్పినావు కదరా. నీ లారీ నీది కాదు, నా లారీ నాది కాదు, అది కొనుక్కొని ఉంది, షోరూమ్ ఉంది, ఆ షోరూమ్ ఉంది పోయి లాలీపాప్ చేయ ఒకసారి. మరి యూశేఖర్ తోనే చేసావా ఇంటర్వ్యూ? ఫస్ట్ నువ్వు చేసినావు అనుకుంటావు కదా, ఆయన లేపింది సెకండ్ చేసినావు. ఎంత ఎంత ఇచ్చినావు? అన్నా నేను 3K ఇచ్చినాను. 3K 3000 ఇచ్చినావా? ఎందుకు గుడ్డవాల్సి ఇచ్చినావు? కాదు 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 పేదోడు. అవును అదే అదే అడుగుదాం. నువ్వు ఇప్పుడే గాయస్ ఎంత దొంగ కూడా చూడరి, నెలకు 10,000 వస్తాయి, 3,000 ఈఎంఐ కట్టుకుంటా, 7,000 ఇట్లా ఇస్తా. మరి 3,000 యూశేఖర్ గానికి ఎట్లా ఇచ్చినావు అన్నా? ఈఎంఐ అయిపోయి 4,500 అవుతుందనా? చెప్పు నీ యూట్యూబ్ ఛానల్ చెప్పు, వ్యూస్ రావు మళ్ళీ ఒట్టేస్తే నటనం సార్ అని నటు అర్థమైపోయింది. అదే నేను చెప్తున్నా కదా, చింటు మాడల్ గాడు అంటే తప్పలేదు, తప్పొచ్చింది తప్పలేదా? మాకు 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 సవాల్ లక్ష ఉంటాయి. లాలీపాప్ లేదా లేదన్నా? 69 గొడవలు ఉన్నాయి యూశేఖర్ గారి. ఏముందన్నా కొన్ని యూశేఖర్? ఇగో యూశేఖర్ గారికి ఈయనకి భయసన్ యాదవ్కి మన అన్వేష్ అనుకున్నంత గొడవలు ఉన్నాయి కదా? ఉన్నాయి అన్న, పర్సనల్ ఉన్నాయి. ఏం గొడవలు? అదే పర్సనల్ ఫిజికల్గా ఉన్నాయా గొడవలు? వాళ్ళకి నాకు ఏం గొడవ ఉందంటే, రీసెంట్గా నేను మాకు తెలిసిన విషయం ఏంటంటే, నువ్వు లాలీపాప్ చేస్తాను నువ్వు అడిగినావంట, వాడు ఇయ్యలేదంట. వెళ్ళే అది కాదు కానీ, అదే వాళ్ళు ఆయన ఇయ్యను ఇయ్యను అని అంటే ఈయన పాయింట్ తిప్పి రప్ప రప్ప కొట్టి నోట్లో పెట్టుకున్నాడు. వాళ్ళు నేను ఒక రీసెంట్గా మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ పోయిండే, నేను ఇంటర్వ్యూ తీసుకుంటే ఒక 2K అడిగింది, బడ్జెట్ పైసలు లేకుండా ఒక 500 ఇచ్చిన, ఇంకా 1500 చేస్తాను అని చెప్పిన. అయితే లేదు లేదు నాకు పైసలు ఇవ్వాలన్నాడు. సరే తీసుకొని 500 తీసుకో తర్వాత ఇస్తా అని చెప్పిన. అవునా? అయితే అడుగుతా, డైరెక్ట్ అడుగుతున్నా ఫోన్ చేసి అడుగు. అరే డైరెక్ట్ అడుగుతారా? నువ్వు అన్నావు కదా ఇప్పుడు ముఖం ముంగంటనే ఉండాలి, ఏదున్నా యూశేఖర్ తోటి ఏమున్నా కూడా. అరే ఇది ఎక్కడ పంచాయతీ? మరి నువ్వు చెప్పాడు దొంగ మాటలు కదా అన్ని? లేదు నిజంగా. అమ్మో ఏదో స్టోరీ చెప్తా. ఉప్పల్లా నాగోల్ పార్క్ లా ఇంటర్వ్యూ తీసుకున్నా 52,000 మాట్లాడుకుంటే. ఉప్పల్లకి మీరు ఎందుకు పోయారు ఇంటర్వ్యూ కోసం? తుప్పల్లోకి పోయారా? బషీర్ మాస్టర్ వాళ్ళందరూ ఉన్నారు. ఇద్దరు ఆయన గుద్దల్లా ఆయన సినిమాలకి ఆయన మాట్లాడే విధానంకి ఏమని మాట్లాడతారు చెప్పరా? నీలకు అవలపుకోలేక మాట్లాడు ఆయన. ఆయన కాదు, ఆయన అభిమానిస్తున్నావు, ఆయన ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్గా తీసుకున్నావు, మరి ఆయన లెక్క మాట్లాడాలని చెప్పేసి కోరికలు ఉన్నారు మనసులో. కానీ ఒకసారి ఏమో నేను స్క్రాబ్ అంటే, ఒకసారి కాదంటే, ఒకసారి ఏమో ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకు ఆయనలాగా ఎవరు బతకలేరు? నీలకు ఎవరు ఉన్నారా? నాలాగా ఉండరు. మరి అంతే ఆయన ఉంటారు, ఎవరు ఉన్నారు ఎందుకురా? వాన్ దగ్గరకు పోయి బతిన్ బాడు ఇంటర్వ్యూ తీసుకుంటారు, మళ్ళీ వాడిని తుప్పాస్ అంటారు ఎందుకురా? చెప్పురా, ఇటు చెప్పు. కూర్చోబడుతుంది ఫోన్ చేస్తుడు. ఇదిగో వీళ్ళు కూర్చోబడుతుంది ముఖంలో భయం. ఈ స్క్రాబులు అందరూ నాకు అర్థం కాదు గాయస్, ఇంత నాలెడ్జ్ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది. ఎవరో ఒకడు యాంకర్ అంటాడు, ఒకడు ఒకడేమో కంటెంట్ క్రియేటర్ అంటాడు, ఒకడేమో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటాడు, ఒకడేమో దేశాన్ని ఉద్ధరించడం అంటాడు, ఒకడేమో ఆడేవాడు ఆ నాన్ వేసిన కాడు, వాడైతే పెద్ద ప్రపంచ యాత్రికులు అంటే. అరే ఇలా అరే మీకు ఆకు తెలియదు, పూ తెలియదు, మీరు ఏంద్రా నాకు అర్థమైతే లేదు. వాడైతే సెలబ్రిటీ అంటాడు నాన్ వేసిన కాడు, ఆడు పెద్ద సెలబ్రిటీ అనుకుంటాడు. సేమ్ లెక్క వీని కూడా వస్తాయి 1 మిలియన్ వ్యూస్. ఇక మంచిగా ఉంటుంది తొప్ప తీసి. హలో, గుడ్ నాగరాజు గారు, నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను. గూగుల్ స్టార్ అనే వ్యక్తి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిండు కదా? గూగుల్ స్టార్ అనిల్ యాంకర్, యాంకర్ అనిల్ అని ఈ మధ్య పెట్టుకున్నా. అయితే ఏమంటున్నా అంటే నాగరాజు గారు, ప్రామిస్ గా ఒట్టేసి చెప్తున్నా, ఏమన్నా తెలుసా? వాడా పెద్ద అవలప్ ప్రామిస్ ఒట్టేసి చెప్తున్నా నేను, అన్నాడో లేదో అడుగు.
అలా బ్రో నేను అనలే నటన అంశాలు అంటే నేను కన్వర్ట్ చేసిన. ఇంకో ఇంకో అరే అన్నాడు అన్నాడు ప్రామిస్ అన్నాడు గుంటి నాగరాజు గారు, మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రమాణ పూర్తిగా వీడియోలో రికార్డ్ అయ్యింది, కావాలంటే క్లిప్ తీసుకుంటాను. గుంటి నాగరాజు గారు వీళ్ళు డబల్ ఎక్కిచ్చి చెబుతున్నారు, అర్థం చేసుకోవాలి, బుర్ర ఉంటుంది. అరే నాగరాజ్ నీకు బుర్ర లేదంటుంటే నేను చందూర్ మాట్లాడుతున్నాను రా, నేను నిజంగా నీ నీ తమ్మునిగా చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నాను రా, తుప్పాసేదవా అన్నాడు రా. ఈడు ఇగో ఈడు నాటక అవన్నీ అలా 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 వీళ్ళు ఎక్కిస్తున్నారా నీకు బుర్ర? ఇందాక మాట్లాడినా ముందు పలిచింది, ఇప్పుడు మాట్లాడు రా. ఇక్కడ ఎక్కిస్తున్నారు, అలా రికార్డింగ్ అవుతుంది. ఇందాక మాట్లాడినా కుదరా అట్లా చెప్పు చెప్పు. తోలు చెప్తా ఎక్కువ తక్కువ మారితే నువ్వు ఎంత రావు అది? ఏ అది కాదు, నేను చెప్పేది హలో అయిపోయా అట్లనా వాడు పర్లేదు చెప్పేది నా. ఏం చెప్పాను నువ్వు? చెప్పేది నాకు, నువ్వు చెప్పేది నాకు అరసేసుకుని దెంగితే ఎరుచుకుని పడతావు పిల్ల రాయాల. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందవాన. కాదు గుండారాజు గారు, మీకు క్లిప్ కావాలంటే కట్ చేసి పెడతా. ఫస్ట్ మీరైతే ఇదేదో తేల్ చేసేయండి, కావాలంటే నేను క్లిప్స్ కట్ చేసి పెడతాను. అడ్రస్ పాకిస్తాన్ కావాలని కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి గుండారాజా ఆడవు తుపాస్ ఫెలో అనేసి అన్నాడు. సో మాట్లాడు కట్ చేసేయండు. ఏ వద్దన్న బాగుండదు. ఇక్కడ ఇంకొక మొగుడు ఉన్నాడు, చిల్లర అయిపోతుంది మన తెలుసు కదా మన. ఇగో నీ ముంగట్నేమో అన్నా అంటున్నా, ఇగో నీ ముంగట్నేమో అన్నా అంటుడు, అన్ని రికార్డ్ అయినాయని వినిపిస్తా అన్నా. వాడు వాడు అన్నాడు అనలేదు, తర్వాత సంగతి. హైదరాబాద్ వస్తాను అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాను. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు గుద్దవల్ కాదు, ఆయన హైదరాబాద్ వస్తాడు కదా, వచ్చినాక మాట్లాడుకుంటాం లే, మీరేంది ఇంటర్వ్యూలో అని చెప్పినా. ఇగో అన్ని అన్నాడు కాదన్నా, ఆయన 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 స్క్రాబ్ ఆయనతో ఎందుకు పంచాయతీ అన్నాడు అంతే. ఆలోపు అన్నా కాదన్నా, మీరు స్క్రాబ్ లేని మరి పెద్ద భాషలో కోరు కానీ మీరు అన్న అన్నలే అన్నారు మీరు. అరే అన్న కామెంట్ చేసలేరు అన్న స్క్రాప్ బ్యాచ్ అని నువ్వు మరి విచిత్రంగా వీళ్ళ మాట్లాడుకుంటా అన్న. నువ్వు టోల్ చెప్తారా? నువ్వు ఎంత నీ ఎంత నువ్వు ఎంత మాట్లాడినావు కదా, మాట్లాడు. ఇక్కడికి వస్తే అనలేవా ఇప్పుడు అన్ని రికార్డు మీ పంచాయతీలు సలహా ఉండగా పెట్టుకోరా. కాదా నా సెలబ్రిటీ బ్యాచ్ అని అన్నది. పైసలు ఇస్తా అంటే వచ్చినావునా? అన్నా అది అన్నా మాటలు మంచి మాట్లాడన్నా. నువ్వు అన్నా హైదరాబాద్ లొకేషన్ పెడుతున్నా, నా నెంబర్ ఉంది. కాదు కాదు ఒక నిమిషం, నీకు లొకేషన్ వస్తుంది చూడు, నేను ఈయనే ఉంటా నైట్ వరకు. నేను మరి నేను తప్పేంది, నేను ఎందుకు భయపడతానా? నువ్వు ఇప్పుడు అన్నావు కదా ఇందాక, తప్పు చేయండి, నేను ఎందుకు భయపడతానా? సారీ చెప్పు, అయిపోతుంది. గుంటి నాగరాజు గారు మీది స్క్రాప్ బ్యాచ్ కాదు, మంచి బ్యాచ్ సారీ అన్నందుకు సరేనా? కాలం తనంట బొంగు అన్నా తప్పైందా? స్క్రాప్ బ్యాచ్ కాదన్నా, తప్పైంది మీది మీది అన్నా. అన్ని అంటారా అన్న నువ్వు? సెలబ్రిటీ బ్యాచ్ అన్న మీది స్క్రాప్ కాదన్నా. అన్నా మరి కాదన్నా, స్వాతి తోటి చేసిన అన్నా 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 వీళ్ళు అడుగుతారు అన్నా వాళ్ళంటే అన్నా. అరే నువ్వు నా ఏలంత లేవురా,
ఏలంతలా ఉన్నాను. సో చూసారు కదా గైస్, వీళ్ళిద్దరు వచ్చేసి కెమెరా ముందటనేమో ఏతులు కెమెరా వెనకాల కెమెరా ముంగట ఏతులు జస్ట్ కాల్ కాల్ చేయగానే ఇద్దరు ఎట్లా మాట మార్చిట్లు చూసినారు కదా. సో ఇదన్నమాట సంగతి. సో చూస్తున్నారు కదా గైస్ వీళ్ళ పరిస్థితి ఇట్లుందన్నమాట. పాపం కెమెరాల ముంగటనేమో షాప్ కాదు, ఆ గుంటినా రాజు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మమ్మల్ని ఇరికిచ్చారు చూడు. అన్ని టైం వేస్ట్ ఇప్పుడు ఈయన మాట్లాడుకుంటాడు, గుంటినా రాజు మాట్లాడుకుంటారు, మధ్యలో కంటెంట్ కోసం ఆయన ఫోన్ చేసినాము. ఫోన్ చేసేసరికి వచ్చాబడ్డది కాదు, లైవ్ లో మాట్లాడే విధానం ఉంటది లేదు, మాట్లాడకూడదు మనం. ఇప్పుడు ఫోన్ చేసిన తర్వాత వీడియో అయిపోయిన తుపాస అంటాడు, ఎందుకు తుపాస అంటున్నాడు, అట్లా అంటే అంటాడు, ఇట్లా అంటాము వాడుతుండు ఆయనతోనే ఏం మాట్లాడుతుండే. సో ఇదన్నమాట చూసిండ్రు కదా. సో వీళ్ళకు న్యాయం జరగాలి వీళ్ళు కూడా. సో వీళ్ళు కూడా మీరు కూడా స్క్రాప్ బ్యాచ్ మైకి ఇదన్నమాట. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, అండ్ ఈ ముఖానికి కూడా ఒక లైక్ అయితే కొట్టండి. చలో మరి బాయ్.